Hello Andy, welcome back to my channel Sri Lakshmi Vlogs in Telugu. So in this video lo puripeliki oka chakkana parishkaram tesukochchanandi. So already video anedi idvaraku chesanu. So naaku manchi views alage manchi response ochindi ante chaala mandi problem tho face chestunnarani ardhamaindi annamata. So na previous videos lo chuste deeniki chaala views kuda unnayi ee video ki. So andukoni deen meeda konni chaala doubts alage chaala questions alo vachayi naaku kinda. So comments lo konni comments ni pick chesi vaatiki nenu answer isthunanu. Alage malli video అనేది ఇంకొకసారి రిపీట్ చేద్దాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుద్ది కదా అని ఈ వీడియో చేస్తున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ సో ఈ పులిపిర్లకి చాలా చాలా రకాల పద్ధతులతో రిమూవ్ చేయొచ్చు అని చెప్పారు కొంతమంది చెప్పారు ఇంటికి కట్టుకుని దాన్ని ఇట్లా లాగి కొన్ని రోజులు ఒక 2 డేస్ ఉంటే అక్కడ రక్త ప్రసరణ అనేది ఆగిపోయి ఉడిపోద్దని కొంతమంది ఏమో గుర్రపుది తోకకి ఇది ఉంటుంది కదా టైల్ కుండే ఇది కడితే పోతుందని చెప్పి కొంతమంది చెప్పారు టైల్ కుండే జుట్టు ఉంటుంది కదా అది కడితే పోతుందని చెప్పారు ఎన్నో చెప్పారు సో డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాను సో వాళ్ళు కొంచెం పెద్ద ప్రాసెస్ చెప్పారు దాన్ని కట్ చేస్తామని ఏంటంటో చెప్పారు సో అవన్నీ భయం వేసింది నాకు సో దీనికి ఎలాగన్నా సొల్యూషన్ కనిపెట్టాలి నాకైతే ఇక్కడ అయిందని చెప్పి ఇప్పుడైతే మొత్తానికి ఓడిపోయింది నాకు సో మెడ మీద అయింది జస్ట్ ఈ ప్లేస్లో అయిందనమాట సో అని చెప్పి నేను ఆలోచిస్తుంటే సో ఒకసారి ఆన్లైన్లో చూద్దామని చెప్పి ఫ్లిప్కార్ట్ అలా సెర్చ్ చేస్తుంటే సో ఈ ప్రోడక్ట్ అనేది కనిపించింది సో దీని పేరు వచ్చేసి వాటోసిన్ అండి మీకు కనిపిస్తుందో లేదో సో నేను ఇమేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను కాస్ట్ వచ్చేసి 180 ఉంది ఫ్లిప్కార్ట్లో అది ప్రైస్ రోజు రోజుకి మారుతూ ఉంది ఒకసారి 150 ఒక రోజు ఏమో 180 అట్లా ఉంటుంది సో మాక్సిమం 200 కంటే ఎబో అవుతుంది కాకపోతే చాలా చక్కటి పరిష్కారాన్ని అయితే ఇస్తాను నేనైతే గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే నేను ఇది యూజ్ చేశాను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట సో అదేంటంటే రోజు మార్నింగ్ అలాగే నైట్ మనం బాత్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకటి చిన్న అగ్గిపుల్ల లాంటిది ఒక పుల్ల ఇస్తారు ఆ పుల్లని ఇందులో డిప్ చేసి ఎక్కడైతే మీకు పులిపురు ఉందో ఆ భాగం వరకే అంటించాలి సో స్కిన్ చుట్టూరు మళ్ళీ కింద కొంచెం అరౌండ్ సరౌండింగ్ ఏరియాస్ కొంచెం మంటిందంటే మళ్ళీ మీకు మంట వస్తుంది సో నాకు కొంచెం మంట వచ్చిందనమాట కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సో కంపల్సరీ మీరు జాగ్రత్తగా ఎక్కడైతే పులిపిరు ఉందో ఆ హెడ్ భాగం వరకే దీన్ని అంటించాలన్నమాట ఈ మందుని చుట్టూరు అంటిస్తే ప్రాబ్లం అవుతుంది సో అది పెట్టిన ఒక 5-6 డేస్ కల్లా నాకు చాలా పెద్దదే ఉందండి నాకు సో ఒక 5-6 డేస్ కల్లా అది ఊడిపోయింది అనమాట అంటే చిన్న చిన్నగా ఊడిపోతూ వచ్చిందనమాట ఫస్ట్ కొంచెం ఊడిపోయింది తర్వాత ఇంకొంచెం తర్వాత కొంచెం మొత్తానికి ఒక 15-20 డేస్ కల్లా మొత్తానికి ఊడిపోయింది అనమాట కంప్లీట్లీ నాకైతే ఇంత చిన్న సైజులో ఉంది సో మీకు మీ ఏ సైజెస్ పట్టు ఉంటుందో దానికి అంత టైం తీసుకుంటుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం పెద్దగా ఉందనుకోండి అది మినిమం 1 month తీసుకోవచ్చు టైం సో చిన్న చిన్నవి అయితే ఒక 1 week అలా ఊడిపోతాయి డెఫినెట్గా ఇదైతే గ్యారంటీ ఇస్తాను నేను అండ్ ఇందులో కొన్ని డౌట్స్ వచ్చాయి ఏంటి నన్ను ప్రీవియస్ వీడియోలో కొన్ని కామెంట్స్ చేశారు ఏంటి అని అంటే నాకు ఫేస్ మీద అప్లై చేయొచ్చా అని చెప్పి సో అప్లై చేసుకోవచ్చండి సో నేను ఎలా చెప్తున్నాను అంటే నేను అమెజాన్లో రివ్యూస్ చూసాను అనమాట ఫేస్కి అప్లై చేసిన వాళ్ళ రివ్యూస్ ఉంటాయి కదా సో అలా చూసాను చాలామంది రివ్యూ ఇచ్చారు ఫేస్ కూడా అప్లై చేసుకున్నా మాకేం కాలేదని చెప్పారు అండ్ కొంతమంది ఒకళ్ళేమో కామెంట్ చేశారు అది మచ్చలాగా పడింది నాకు స్కిన్ మీద అది యూజ్ చేయొద్దని నాకు చెప్పారనమాట కామెంట్లో సో నాకైతే పర్సనల్గా ఇదేం జరగలేదు మచ్చ పడింది అని ఇదేం లేదు నార్మల్గానే ఉంది నాకు అది యూజ్ చేస్తాను అది ఊడిపోయింది మామూలుగా మచ్చ అయితే ఏం పడలేదు సో అది బాడీ టు బాడీ వేరీ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు ప్యాచ్ టెస్ట్ చేయండి సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డేస్ అప్లై చేసి చూడండి అప్లై చేసి మీకు ఇరిటేటెడ్గా అనిపించి మీకు మచ్చ వస్తుందని అనిపిస్తే దీన్ని డిస్కంటిన్యూ చేయండి బెటర్ సో లేదు బాగానే ఉంది అంటే కంటిన్యూ చేయొచ్చు నాకులాగా సో అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది సో ఒక పర్సన్ ఇలాగా నాకు కామెంట్ చేశారు సో అందుకని మీకు చెప్తున్నాను ఇది నాకైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు సో అండ్ ఫేస్ మీద అప్లై చేయొచ్చా అంటే అప్లై చేయొచ్చు కాకపోతే అండ్ కొంతమంది అడిగారు లిప్ మీద అప్లై చేయొచ్చా నాకు లిప్ మీద ఉందని సో నేనైతే లిప్కి ప్రిస్క్రైబ్ చేయనండి ఎందుకంటే ఇది అనేది మెడిసిన్ కదా మళ్ళీ మనకి నోట్లోకి వెళ్తే ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లిప్ మీద కానీ లిప్ సరౌండ్ ఏరియాలో ఎక్కడ ఉన్నా సరే దీన్ని వాడకపోవడమే బెటర్ సో అండ్ బాడీలో ఏ పార్ట్లో ఎక్కడున్నా సరే హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద కానీ లేదా మెడ మీద కానీ మీకు ఎక్కడ ఉన్నా సరే దీన్ని హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు సో అది ఊడిపోవడానికి ఆ పులిపిరి సైజు బట్టి ఏ ఊడిపోతుంటుంది కొంతమందికి 1 week లో ఊడిపోవచ్చు కొంతమందికి 15 డేస్ కొంతమందికి అది సైజ్ బట్టి ఉంటుంది కాకపోతే మీకు రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే చాలా వాటితే విసిగిపోయాను అనమాట సో లాస్ట్కి మొత్తానికి నేను సొల్యూషన్ అయితే కనుక్కున్నాను వాటోసిన్ అని చెప్పి సో డెఫినెట్గా ఇది రికమెండ్ చేస్తాను మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి మీకు పనిచేస్తుందో లేదో ఖచ్చితంగా పని చేస్తుంది ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసి వాడాను కాబట్టి మీతో చెప్తున్నాను నా ప్రీవియస్ వీడియోస్ లో కానీ ఏదైనా సరే నేను ఎక్స్‌పీరియన్స్ చేసి నాకు జరిగినవి మీతో షేర్ చేస్తున్నాను కానీ ఏది బర్త చెప్పట్లేదు సో ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అంటే మీరు నన్ను నమ్మి నా ఛానల్ కి వచ్చారు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మోసం చేయడం అనేది చాలా తప్పు అది నా పాలసీ అన్నమాట నేను అనుకుంటున్నా నా పాలసీ అది సో మోసం చేయకూడదు అని చెప్పి సో ఇదైతే ట్రై చేసి చూడండి మీకు వర్కౌట్ అవుతుంది సో ఒకవేళ ప్యాక్ టెస్ట్ చేసి చూడండి మీకు గనుక పడకపోతే డిస్కంటిన్యూ చేసేయండి సో రిస్క్ అయితే తీసుకోవద్దు ఎందుకంటే స్కిన్ కి సంబంధించి ఏమైనా డ్యామేజ్ అలా అయిందంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా మళ్ళీ అసలు మన ఫేస్ కూడా చూపించలేము ఏమన్నా బ్లాక్ స్పాట్ కానీ అలా పడిన ఫేస్ మీద కానీ ఇలాగా సో ఒకసారి టెస్ట్ చేసి చూడండి మీకు వర్కౌట్ అయితే ట్రై చేయండి ఏమి కావట్లేదంటే లేదన్నా ఇరిటేషన్గా ఉండి ఇలా ప్రాబ్లంగా ఉంది ఏమైనా బ్లాక్ స్పాట్ వస్తుందని మీకు అనిపిస్తే కనుక డిస్కంటిన్యూ చేయండి సో ఇదండి వాళ్ళ నా వీడియో హోప్ నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మీ సలహాల సూచనలు కామెంట్ సెక్షన్ చెప్పండి అండ్ ఛానల్ ఫస్ట్ టైం గురించి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది సో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో బాయ్ బాయ్.